మనందరం బాధితులమే. ఎవరైతే మీరు చెప్పి దళితులు బాధితులే, అమరావతి రైతులు బాధితులే, పవన్ కళ్యాణ్ గారు బాధితులే, నేను బాధితుడే. రేపో ఎల్లుండో ఆలపాటి సురేష్ కుమార్ కూడా బాధితుడే. గౌరవనీయులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, సభాధ్యక్షులు గౌరవనీయులు ఆర్వి రామారావు గారు, సిపిఐ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు రామకృష్ణ గారు, అమరావతి ఉద్యమానికి అధ్యక్షులు రాష్ట్ర ఉద్యమ అధ్యక్షులు శివారెడ్డి గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు, పోతుల బాలకోటయ్య గారు, ఈ పుస్తకాన్ని బ్రహ్మాండంగా ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఈ పుస్తకాన్ని గురించి బాగా పోడారు, వాస్తవాలు చెప్పారు. కానీ ధైర్యంగా ముందుకొచ్చి 5 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు జరిగినట్టు చెప్పిన ఏకైక వ్యక్తి ఆలపాటి సురేష్ కుమార్ గారు. పేరు కూడా మనం చూస్తే ఈ పుస్తకం పేరు విధ్వంసం. ఇది కేవలం పుస్తకం కాదు, ప్రభుత్వాన్ని సమాజాన్ని దగ్గరగా గమనించిన ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం. నేను చాలా స్పష్టంగా చెప్తున్న ధర్మాగ్రహం. అనేక పుస్తకాలు రాస్తూ ఉంటారు, రాస్తున్నారు కూడా, రాశారు, రాయిపోతారు కూడా. మనం కూడా చాలా పుస్తకాలు చదువుతూనే ఉంటాం. కానీ సమాజ పోకడలపై, విప్లవాలపై, ఉద్యమాలపై పుస్తకాలు రాయడం మనం చూసాం. కానీ దేశ చరిత్రలో తొలిసారి పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం 45 సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను. ఒక ప్రభుత్వం, ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేయగలుగుతాడో చెప్తూ ఈ పుస్తకాన్ని రాశారు. ప్రభుత్వం టెర్రరిజంపై చైతన్యపరిచేందుకు సురేష్ గారు ఈ పుస్తకం తేవడం చాలా ఆనందం, అభినందనీయం. ఈరోజు మీరు చూస్తే 19 నుంచి జరిగిన విధ్వంసంపై, అప్రజాస్వామ్య పోకడలపై, దారుణాలపై అన్ని సంఘటనల్ని ప్రస్తావిస్తూ ఎంతో చక్కగా ఈ పుస్తకాన్ని రాశారు.